అదే ఒక గొర్రెలు అదే కాస్తారు కదా వాళ్ళకి సంబంధించిన ఒక రియల్ స్టోరీ తీసుకుని చేశారంట సినిమా చాలా బాగుందన్నారు ఇది దొంగతనాలు చేసిన సినిమాలకి లేదంటే స్మగ్లింగ్ చేసి సినిమాలకి అవార్డులు ఇవ్వడాలి కాదన్న ఇలాంటి సినిమాలకి ఇవ్వాలి రియల్ స్టోరీ మాస్ లుక్ లో అసలు ఆ గడ్డం ఆ జుట్టుతో హీరో లుక్ చూస్తేనే వేరే లెవెల్ అనిపించింది సినిమా స్టోరీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కొత్త స్టోరీ ఏదో డిఫరెంట్ గా ఉంది నాకైతే ఏదో డిఫరెంట్ గా వెళ్ళిపోయినట్టు అనిపించింది సినిమా అయితే మాత్రం ఓవరాల్ గా చాలా బాగుంది పాన్ ఇండియా సినిమా అంటే ఈ రేంజ్ లో ఉంటేనే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది ఆ రేంజ్ లో ఉందన్న సినిమా రియల్ లైఫ్ స్టోరీ కదన్నా గొర్రెల గురించి అవునన్న స్టోరీ కాబట్టి జనాలు ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతుంది నాకు కూడా ఎమోషనల్ గా సినిమా చాలా బాగా కనెక్ట్ అయ్యింది చాలా అంటే చాలా బాగుంది అందరూ కూడా తప్పకుండా చూడండి చూసి ఎంకరేజ్ చేయండి ఇలాంటి సినిమా ఆయన యాక్టింగ్ గురించి చెప్పి అంత టోలం కాదు మనం ఆయన యాక్టింగ్ అన్న ఇలాంటి స్టోరీలకి ఖచ్చితంగా అవార్డుకి వెళ్తాయి రావాలి అవార్డు ఫంక్షన్లకి చేసుకుని ఏవేవో చేస్తారు అవి కాదు ఇలాంటి సినిమాలకు అవార్డు వస్తే ఇలాంటి సినిమాలు వస్తాయి అంతేగాని ఏవేవో చెత్త చెత్త సినిమాలకు అవార్డులు ఇస్తారు అలాంటి సినిమాలు కాదు ఇలాంటి మంచి కాన్సెప్ట్ మంచి సబ్జెక్టు జనాలకు ఉపయోగపడే సినిమాలు చూపించినప్పుడు అట్లకి అవార్డు ఇస్తే డెఫినెట్ గా ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా అలాంటి సినిమాలు తీయడానికే చూస్తారు అంతేగా డ్రీమ్ సినిమా అలాంటి సినిమాకి అవార్డు రాలేదు ఈ సినిమా కూడా అవార్డు రాదు ఎందుకంటే మంచి సినిమాకి ఎప్పుడూ అవార్డ్స్ రావు ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే ఓకే అన్న